Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ పగ్గాలు. ఏపీ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అన్నది చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి పదవీ కాలం తొందరలో పూర్తి కావస్తోంది. ఆమె 2022లో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలో అధ్యక్ష పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే. పైగా ఇప్పుడు పెద్ద ఎత్తున సభ్యత నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దీని తర్వాత కొత్త అధ్యక్షుడు నియామకం ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారు అన్నది పాయింట్. ఉమ్మడి ఏపీ 2గా విభజించిన తర్వాత సుదీర్ఘకాలం కమ్మంపాటి హరిప్రసాద్ చీఫ్ గా ఉన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన అనంతరం సోము వీర్రాజుకు పగ్గాలు ఇచ్చారు. ఆయన నుంచి దగ్గుపడి పురంధేశ్వరికి అవకాశం దక్కింది. ఇలా చూసుకుంటే మొత్తం 4 ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేస్తే ఆ 4 కోస్తాకు చెందిన వారే కావడం విశేషం. పైగా 2 కమ్మ 2 కాపులకు బీజేపీ అవకాశం ఇచ్చినట్లయింది. అలా సామాజిక ప్రాంతీయ సమతూకం పాటించిన బీజేపీ విభజన ఏపీలో తొలిసారిగా ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీకి గట్టి పట్టు ఉందని భావిస్తున్న రాయలసీమ నుంచి ఒక కీలక నేతను తెచ్చి అధ్యక్షుడిగా చేయాలని చూస్తోందని అంటున్నారు. ఆయన ఎవరో కాదు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా వ్యవహరించిన నల్లారి వారు బీజేపీలో చేరగానే చాలా అవకాశాలు ఆ పార్టీ ఇచ్చింది. ఆయనను పార్టీ జాతీయ కీలక నేతగా భావిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన కనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయి ఉండేవారు. ఇప్పుడు ఆయనకు మరో అవకాశంగా బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఇంద్రసేనారెడ్డి, జి కిషన్ రెడ్డి వంటి వారు బీజేపీ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. కానీ విభజన ఏపీలో మొదటి రెడ్డిగా బీజేపీ పగ్గాలు అందుకోబోతున్నది మాత్రం నల్లారి వారే అని చెప్పాలి. ఆయన కాంగ్రెస్ తో అనేక పదవులు చేపట్టారు. ఇప్పుడు ఆయనకు ఏపీ బీజేపీని లీడ్ చేసే ఛాన్స్ దక్కబోతోందని అంటున్నారు. నల్లారి ద్వారా రాయలసీమలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని, తద్వారా ఏపీలో బలం పుంజుకోవాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. అదే సమయంలో చూస్తే టీడీపీ కూటమి ఏపీలో అధికారంలో ఉంది. టీడీపీకి కమ్మ కులస్తులు విధేయత చూపిస్తారు. కాపులు జనసేన వైపు ట్రావెల్ అవుతున్నారు. దీంతో బీజేపీ రెడ్డి సామాజిక వర్గం మీద గురిపెట్టిందని, అందుకే బెస్ట్ సైజ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు పెట్టి ఏపీలో వ్యూహరచన చేస్తోందని అంటున్నారు. ఏపీలో రెడ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని అంటున్నారు. వైసీపీని నమ్ముకుని ఉండలేక, అలాగని కాంగ్రెస్ లో చేరలేక, టీడీపీలో చోటు లేక వారు ఏమి చేయాలో పాల్పోని స్థితిలో ఉన్నారని అంటున్నారు. దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారిని ఆకట్టుకుంటే ఏపీలో బలమైన పార్టీగా మారేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే ఒకనాటి కాంగ్రెస్ మాదిరిగా తమ పార్టీలో కూడా రెడ్లకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పడమే బీజేపీ ఆలోచన అని అంటున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పదవి ఇస్తున్నారని ముందే ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే వైసీపీ నేతలను ఆయన ఆకట్టుకునే పనిలో పడ్డారని అంటున్నారు. కొంతమంది నేతలతో ఆయన మంత్రణాలు సాగిస్తున్నారు. బీజేపీలోకి వస్తే తగిన గౌరవం ఇస్తామని కూడా వైసీపీ నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.